మత్తయి శుభవర్తమానము 8వ అధ్యాయము 18 19 20 వాక్యాలు మత్తయి శుభవర్తమానము 8వ అధ్యాయము 18 19 20 కృపగల తండ్రి పరిశుద్ధుడా అల్పుడనై ఉన్నను మరుగుపరిచిన ప్రత్యక్షమవమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. నా ప్రియులారా, నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరం అనుభవములో పదే పదే యేసు ప్రభు వారు ప్రజలను చూసి చెప్పిన మాట, నన్ను వెంబడించండి అని. పేతురు ఆంద్రియా వీళ్ళు ఇరువురు చేపలు పట్టుకునేదానికి వలలు వేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారిని చూశాడు. చూసి వెంటనే వారితో చెప్పాడు, అయ్యా నన్ను వెంబడించండి అని అన్నారు. ఇక మత్తయిని చూసి అన్నాడు, మాథ్యూ నన్ను వెంబడించారు అని అన్నాడు. ఆ శిష్యులందరూ కూడా అలాగనే, మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి అన్న మాటను యేసు ప్రభు వారు పలుసార్లు చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో యేసు ప్రభు వారు మనకు నేర్పించింది ఏంటంటే, మనందరము యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో నడవాలి, ఆయనను మనము వెంబడించాలి. హల్లెలూయా. ఇది యేసు ప్రభు వారు పలు సందర్భాలలో పలుకుతూ ఉంటారు. అంటాడు ఫిలిప్ అంటాడు, అయ్యా నాకు తండ్రిని చూపించు మాకు అదే చాలు అన్నాడు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గముడు, నేనే సత్యముడు, నేనే జీవముడు, నా మార్గము కూడా వెళ్ళిన వాడు నిత్య రాజ్యములోనికి వెళుతాడు, వాడు తండ్రిని చూస్తాడన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను వెంబడించిన వాడెవడో, నా మార్గంలో నడుచువాడెవడో, నేను నడిపించుచున్న మార్గములో నన్ను చూసి నా వెంట నడుచుచున్నవాడు ఎవడో, వాడే నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. ఈ భూలోకములో పలు రకాలైన మార్గాలు ఉన్నాయి. ఎవరి హృదయానుసారమైన మార్గాలు వారు ఎన్నుకుంటూ ఉన్నారు, వారికి ఏది అనుకూలమో వారు ఆ మార్గంలో నడుస్తున్నారు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈ మార్గములన్నీ మనములను దేవుని రాజ్యంలోనికి చేరుస్తుంది అంటే పొరపాటున చేర్చదు. యేసుప్రభు అంటాడు, నేను మార్గముడు, నా మార్గంలో నడిచేవాడు ఎవడు, వాడే తండ్రిని చూడగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. వాడే నిత్య జీవముని పొందుకోగలుగుతాడు, వాడు దేవుడి రాజ్యముని స్వతంత్రించుకోగలుగుతాడు. పలు సందర్భాలలో యేసుప్రభు వారు చెప్తూ ఉన్న మాటలు మనం వింటాం. ఏమని, ఇదిగో నన్ను వెంబడించు, ఇదిగో నన్ను వెంబడించు. ఒక దినము ఒక ఎవడొస్తున్న యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు, ప్రభువా నేను నిత్య జీవం పొందాలి, ఏం చేయాలని అడిగాడు. నీవు నిత్య జీవం పొందాలంటే నీవు ఆజ్ఞలకు అయికుండమన్నాడు. వాడంటాడు, నేను చిన్న వయసు నుంచే ఆజ్ఞలని నేను పాటిస్తున్నాను అన్నాడు. మరి చిన్న వయసు నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నావా, వెరీ గుడ్, నీకు పరలోక రాజ్యంలో బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, వెళ్ళు అని చెప్పాడా? ఏమన్నాడు, అలాగైతే నీకు ఉన్న ఆస్తి అంతటను అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. ఆ మాటకి వాడు ముఖం చిన్నపోయి బాధపడి వాడు వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదిగో పరలోక రాజ్యములో ధనవంతుడు ప్రవేశించలేడు. ఒంటి సూది బెచ్చములో సులభంగా దూరిపోతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో కనిపించట చాలా కష్టం అన్నాడు. అంటే అర్థమేంటి, ఇప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను నువ్వు వెంబడించగలిగితేనే నువ్వు దేవుని రాజ్యం చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. మన మార్గం ఆయనే. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిందంతా అదే కదండి, నన్ను వెంబడించు ఉన్నవాడు నరకములోకి వెళ్ళ కావాలి, పరలోకి వెళ్తాడని కదా. ఇప్పుడు యేసు ప్రభు బోధ ఏంటి అని అంటే, నన్ను వెంబడించండి. అది మనం ఆయన వెంబడిస్తే అంతే చాలు. అదే యేసు ప్రభు వారి యొక్క
బోధ ఆయన మనకు నేర్పించిన విధానం. ఈ రోజున యేసు ప్రభుని వెంబడించకుండా మనం పాడే పాట గాని మాట గాని దేనికి ప్రయోజనం కాదు. అది దేమాత్రము దేవునికి అంగీకారములు కాదు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరము పలికిన ఒకే మాట, మీరు నన్ను వెంబడించండి అంతే. మీరు నన్ను వెంబడిస్తే నిత్య రాజ్యము చేరుతారు, మీరు నన్ను వెంబడిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ నాకు ప్రేమైన దేవుని పేట్లరా, మనం చదువుకున్న వాక్య భాగములో గమనిస్తే ఒక శాస్త్రవేత్త అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడ ఉండాలి ఎలా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మార్గం నేను నడుస్తాను, నువ్వు ఎక్కడుంటావో అక్కడే నేను ఉంటా, నువ్వు ఏ మార్గంలో నడిపినా మార్గంలో నడుస్తాను అన్నాడు. ఇప్పుడు వెంటనే యేసుప్రభు ఏమనాలి చెప్పండి, యేసుప్రభు ఏమనాలండి? ఇప్పుడు యేసుప్రభు చేసిన బోధంతా ఇది 3.5 సంవత్సరము మీరు నన్ను వెంబడించమని. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర శాస్త్రులు వచ్చి అన్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడున్నా నేను అక్కడ ఉంటాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమనాలి, వెరీ గుడ్, ఇదే కదా నేను చేసిన బోధ, ఇదే కదా నాకు కావాల్సినది, నా బాధ నువ్వని అర్థం చేసుకున్నావని అతను అప్రిషియేట్ చేసేసి అతను కొంచెం ఉత్సాహపరచాలి. కానీ ఏమన్నాడంటే, నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడుంటావు అక్కడ ఉంటా అంటే ప్రభు అంటాడు, అరే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడ్లున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు. అంటే యేసుప్రభు అసలు నాకే దిక్కు లేదురా భూమి మీద, అసలు నేనే తలవాల్చుకున్నట్టు స్థలం లేదురా, మరి నువ్వు నన్ను వెంబడిస్తే మరి నిన్ను నేను ఎక్కడ పోయి పెట్టాలి, నిన్ను అలా పోషించాలి అని కదా దాని అర్థము. ఇప్పుడు నాకు నా మాటకు మీరు అందరూ కూడా జవాబు చెప్పండి. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు 3.5 సంవత్సరం యేసుప్రభు నేర్పించింది ఏంటి? మీరు నన్ను వెంబడించండి, పేతురు ఆంద్రియా మీరు వలలు విడిచి నన్ను వెంబడించండి, మనుషులు పట్టే జాలరుగా నేను నిన్ను మార్చబోతున్నాను అన్నాడు. వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 12 మంది శిష్యులు కూడా యేసుప్రభుని అలాగనే వెంబడించారండి. వారు మాత్రమే కాదు, యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోప తండాలుగా పరిగెత్తుకుని యేసుప్రభుని వెంబడించారు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పిందే, యేసుప్రభు వారు చేసిన పోదే, ఇప్పుడు ఈ శాస్త్రం కూడా చెప్తున్నాడు ఏమని, అయ్యో నేను నిన్ను వెంబడిస్తాను. మీరు కింద మాట చదువుకోండి, మళ్ళీ శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళిన ఆ తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము అన్నాడు. తలపైకెత్తి నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పినోడితో ఏమో ప్రభు ఏమన్నాడు, చెప్పలేకనే చెప్పాడు, నేనే దిక్కుమాలిలోని మరి నువ్వు ఏడొత్తవరా ఎనికిడతాను. ఒక్క చరణంలో కింద చూస్తే మళ్ళీ అంటాడు, రై నువ్వు నన్ను వెంబడించరని అన్నాడు. ఇప్పుడు ఈడితో ప్రభు చెప్పలేకనే చెప్పాడు. కొంతమంది పొమ్మని లేక పొగ పెడతారు, ఇనున్నారా మాట ఎప్పుడన్నా ఇనున్నారండి? అసలు ఆ అనుభవం ఏంటో, ఆ మాట ఎట్ట పుట్టిందో మీకు తెలుసా? అప్పట్లో ఎవరో పెద్దలు ఏదో చిన్న గొడవ అయి పంచాయతీ పెట్టుకున్నారంట, వాళ్ళ వాదం తీరట్లే, వాళ్ళు వాదము ఎక్కువైపోతూ ఉన్నప్పుడు ఇంక ఏం చేయలేక ఏం చేసానంటే ఎన్ని మిరపకాయలు కడాయిలో వేసేసి ఏం పొగ పెట్టారంట, ఎన్ని మిరపకాయలు ఏం పీతో కూర్చుంటారండి ఆడ, దెబ్బకు లేచిపోతారు బయటికి. కాబట్టి అప్పుడు పుట్టింది ఆ సామెత ఏంటంటే, పొమ్మని లేక పొగ పెడతాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్య నేను కూడా కుటుంబానికి వెళ్తే ఆయన గారేమో పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు అని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆమెమో చిటపట చిటపట ఉంది మరి నా మీద, మరి నేనేం చేశాను ఆమెకు అర్థం కాల. ఆయన అంటాడు, ఓయ్ పాస్టర్ గారు వచ్చారు అన్నం పెట్టు పాస్టర్ గారు కానీ పెడతాము లేదు అంటున్నాము. మొత్తమే తీసుకొచ్చింది పెట్టింది, కొంత పెట్టింది వెళ్ళిపోయింది.
నేను అడిగాను ఆయన అడిగాడు వే అన్నము కొంచెం తెచ్చిపెట్టు పక్కన పెట్టు అంటే అంతకంటే తినే అంతకంటే ఎక్కువ తినే మనిషి ఎవరు అని అంటున్నాను. ఇప్పుడు నేను కానీ మళ్ళీ అడిగినాను అనుకో నేను ఎవరు కాదు కాబట్టి అంతకుపై నేను ఎక్స్ట్రా అడగకూడదు. ఆయన ఈ యాజ్ఞం మళ్ళీ ముందే మొహమంతా తుమ్మ 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 అంటుంది. ఇప్పుడు కానీ అడిగినాను అనుకో ఇంకా ఆ మాట మళ్ళీ గట్టిగా పలుకుద్ది ఎందుకులే వచ్చిన బాధని కమ్మగా తినేసి చేయగడుకుని మూతి తీసుకొని కూర్చొని మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే అంత తిన్నగా వచ్చి మీరు ఎంత లేట్గా ఇంటికి వెళ్తారు రేపు ఆశ్రమ గారు ఏం అడగరా నిన్ను ఇప్పుడు ఏం బాధ ఏంటంటే నువ్వేంది ఇంకా బాగాలేదని అది అట్ట అడగలేక ఇటు తిరుక్కొని చెప్తుంది ఇంట్లో ఎత్తగ నిన్ను రే నేనేమి గోళీలు ఆడుకుని పిల్లున్నా ఈ పిల్లడు ఆడిగిపోయిండబ్బా ఏమక్క మంగళక్క మా ఓడి చూసులుగా అని అడిగేది. నేనేం చూసి గోళీలు ఆడుకునే పిల్లున్నా ఎతుకులు ఆడరా నేను అనేదానికి సరే బాణి నేనేమో షికారులకు వెళ్తానా సినిమాలకు వెళ్తానా ఆడికి వెళ్తాను ఏసు రక్తం చేయి మా పాసం ఒక భయమే లేదు మీరు ఆమెను చెప్పబాక ఎక్కడికి వెళ్ళినా దేవుడు కృప దేవుడు తోడు ఉంటుంది కాబట్టి క్షేమం ఇంటికి వచ్చి చేరుతాడనే భయం ఆ ముక్కి ఆ భయం లేదు కనుక క్షేమం వచ్చేస్తాను ధైర్యం ఉంది కనుక నేను తిన్నాడా లేదని కూడా పట్టించుకుందామా. ఈ మధ్య నాతో పాటు ఒక పాస్టర్ గారు మీటింగ్లలో సభలు అంటే పాస్టర్ గారు నేను అన్నం తిన్నా తిన్నంటే తిన్న పాస్టర్ గారు అన్నాడు. అటు కాదయ్యా కొంచెం నాలుగు మెతుకులు తినరాదా వాళ్ళు బాధపడుతున్నారు అంటే మా పాస్టర్ అమ్మ నేను పోయేదాకా తిన్నేది అంత కాసుకొని ఉంటుంది అన్నది నేను అనుకున్న ప్రేమను బట్టి ఏమని కాదు ఈయన పోయి వండితే అట్టు కాసుకొని ఉందామాట. దేవుడు కృపలో అలాంటి పరిస్థితి ఏమి లేదు మనకు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాకుంటే మేము పిల్లలు కొంచెం బాధపడుతుంటారు కానీ నన్ను చూడక అంతేగాని ఆశ్రమం గారు మాత్రం ఏం ఇంకా రాలేదు ఏం టైం అవుతుంది ఇట్లాంటి గొడవ గోత్రాలు మన బతుకులు లేవు రావు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు గారు కూడా తిన్నగా సున్నితంగా వాడిని కత్తిరించేస్తున్నాడు ఏంటంటే నేను వస్తానండి వెనికెడితే అరే నాకే నివాసస్థలం లేదు నువ్వు నన్ను వెంబడి తిట్టరా అని అన్నడా కింద అంటాడు రే నువ్వు నన్ను వెంబడించమను. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పని వస్తున్నాడండి మనమేంటి నడిపించునావా దేవా నవజీవన మార్గమున ఎత్తన పాట ఏది ఎత్తుకో ఇతక పాటలే ఎక్కడ ఉంది దాన్ని దాని సంగతి తేల్చుకుందాం ఈరోజు 109 అందరు తీసుకున్న పాట మీ అందరికి తెలిసిందే ఆ పాట తీసుకున్న 109 పాట నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులతో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించునావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము
రాధారులు వెదకిన రాధాయను ప్రతిఫలము రక్షించుని శిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించున్నావా. హల్లెలూయా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశే చేయు అంటే లోపము లేని బ్రతుకుగా చేయమనయ్య అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని పెట్టలారా, మన మార్గము కూడా మనం అనుకునే మన ఆశ కూడా ఏంటంటే ఆయన మార్గంలో నడిస్తే మనము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. అది ఆయన చెప్పింది కూడా అదే. మీరు నన్ను వెంబడిస్తే మీరు నిత్యరాజ్యంలోకి వెళ్తారు. మీరు నన్ను వెంబడిస్తే మరణ పాశములు మీకు ఉండవు. మీరు నన్ను వెంబడిస్తే మీరు నా తండ్రిని మీరు చూడగలుగుతారు. మీరు నన్ను వెంబడిస్తే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు. మనం చెప్పేది కాదు, యేసు ప్రభు చెప్పిందే అదే. ఎక్కడో ఒక ముఖ్యన్నాడు ఈ శాస్త్రి ఆ మాట. ఆ మాటలు విని శాస్త్రి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వు ఎక్కడ ఉంటావో నేను కూడా అక్కడ ఉంటానయ్యా, నువ్వు ఏం తింటావో నేను తింటానయ్యా, నువ్వు ఆడ పడుకుంటా నేను అక్కడే పడుకుంటా, ఇక నీ జీవితం ఎలా జీవితమని బ్రతుకుతానయ్యా అంటే యేసుప్రభు అంటాడు, అరే నేనే దిక్కుమాలండి, అరే నాకే దిక్కు లేదు, అసలు నక్కలకు అన్నం పొరుగులు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూట్లున్నాయి. నక్కలకు బొరియలు ఉన్నాయంటే బొరియలు ఎప్పుడు చూశారు మీరు? పెద్దలు ఎవరైనా చూశారా? ఏ రూమేనన్నా నక్కలకు బొరియలు చూశారు ఎప్పుడన్నా? ఎక్కడ ఉంటాయండి? అది భూమిలో ఉంటాయి. భూమిలో బొర్లు ఒక రంధ్రం వేసుకొని మెచ్చం వేసుకునేసి మట్టి తోగుకునేసి దాన్ని దాక్కుంటాయి, అదే బొరియలు అంటారు. అంటే ఆ భూమి లోపల ఒక చిన్న ఇల్లు లాగా. ఇప్పుడు చేమలు ఉంటాయి, చేమలు చిన్న చిన్న రంధ్రం లోపల పోతే అట్లానే బొరియలు అంటారు దాన్ని, నక్కలకు దాన్నే బొరియలు అంటారు. ఇప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి అంట. అంటే నక్కలకు కూడా బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడ్లు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు అని సున్నితంగా అతను కత్తిరించి పడేశాడు. కానీ మరి ఒకరితో ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించావు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈయన్ను మాత్రం ఏడ పెడతాడు, ఇప్పుడు ఆయనకే స్థలం లేదంటే, ఆయనకే నివాస స్థలం లేదంటే, ఆయన తలవాల్చుకున్నట్టుగా స్థలం లేదని ఇప్పుడు ఇన్ని చెప్పా, మరి ఈయన ఎందుకు వెళుతుండో? వాస్తవానికి మీరు చెప్పండి, ఇప్పుడు ప్రపంచంలో ఈ లోకంలో దేవునికి స్థలం లేదా? అసలు లోకమే ఆయనది అయితే దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓ ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటే అర్థమేంటి? ఇప్పుడు ఆయనే అంత. శూన్యములో భూమిని వెలాడదీసి ఎవరండి? దేవుడే. మాటతో సృష్టించిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయనకి లేకపోవచ్చు ఏంటి? మరి ఎందుకు ఎందుకో చెప్పాడు, నాకు తలవాల్చుకుంటు స్థలం లేదని ఎందుకని ఇతను కత్తిరించాడు, మరొకరు పిలుతున్నాడు నువ్వు నన్ను వెంబడించు అని అన్నా. వాడంటాడు, అయ్యా మా తండ్రి రోగి ఉన్నాడు, మా తండ్రి చచ్చిపోయాడంటే మా తండ్రిని పాతి పెట్టేసి 21వ తారీఖు ఆయనకి దినము చేసి తర్వాత వస్తాను అని అన్నాడు ఈడు. కానీ శాస్త్రి ఏమో సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, నేను వచ్చేస్తాను ఎనికిడితే వచ్చేస్తాను అన్నాడునేమో యేసు ప్రభు వద్ద అన్నాడు, నేను రాను అన్నవాడినేమో బలంతం చేస్తున్నాడు. నా ప్రియులారా, అంటే యేసు ప్రభుని వెంబడించమని ప్రభువే నేర్పించింది మనకి. నన్ను వెంబడిస్తే మీరు నా రాజ్యమును పొందుకుంటారు, నన్ను వెంబడిస్తే మీరు మరణ పాశములు మీకు ఉండవు, నన్ను వెంబడిస్తే. అందుకే నేనే మార్గం. ఇప్పుడు ఆయన మార్గంలో నడిచేది మన జీవితానికి ధన్యకరము, మన జీవితములో అది ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు ఆయన మార్గములో మనము నడవాలి, కానీ ప్రభు అంటున్నాడు మీరు నా మార్గములో నడవలేరు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ప్రభు అంటే, మీకు ఒక రెండు మూడు మాటలు చెప్తాను సమయాన్ని బట్టి, సమయం ఉంటే ఒక మాట చెప్తాను, లేకపోతే ఈ ఒక మాటతో అయిపించుకుందామా, సరేనా? మీకు పాపం ఎటు తలవపోలో తెలియాల, సరే అంటే ఏమంటాడో చెప్పమంటే మహానుడు పొడిగెత్తడు ఒక గంట సేపు కంగారు పడిపోతాం. ఏ పురుషత్వం అని అవునా కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎవరు ఆయన వెంబడించుకోవచ్చు, అసలు ఎందుకు వద్దు అన్నాడు, మీకు ఒక మాట చూపిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వర్తమానము 9:23. లూకా 9:23 ఏమని, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వాడు నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని అన్న మాట తమిళ ఏమంటుందంటే, తన్నై తాను వెరుత్తు, తన్నై తాను వెరుత్తు. ఎవడాగిలు అమ్మో పైన చదువు, అదే అది ఒరువని ఎన్ పిన్నే వర విరిమినా అవన్ తన్నై తానే వెరుత్తు తన సిలువయ అనుదినము ఎడుతుకొండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒరువని ఎన్ పింతొడర విరిమినా అవన్ తన్నై తాను వెరుత్తు ఉపేక్షించుకొని, అంటే ఆ మాటకు అర్థమైందంటే తన మీద తనకి విరక్తి తెచ్చుకోమని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునగాక. తన మీద తనకి విరక్తి తెచ్చుకొని వాళ్ళని వెంబడించాలి. అలాంటి అలా ఉన్న కలిగిన వాడే నన్ను వెంబడించగలుగుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ శాస్త్రి ఎవరు? ఈయన శాస్త్రి అండి, జ్ఞానం ఎక్కువ అండి, చట్టాలు మాట్లాడతాడండి, రూల్స్ను మాట్లాడతాడండి, అది అంటాడు ఇది అంటాడు. ఇప్పుడు ఇతను దేవుని వెంబడించలేదు, అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు వెంబడించలేవురా, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. నేను వద్దు అన్నానేమో, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. కారణం ఏంటంటే ఈ శాస్త్రి, ఈ శాస్త్రి జ్ఞానాన్ని బట్టి అతను దేవుని వెంబడించి అతను దేవుని ఇబ్బంది పెట్టేస్తాడు. ఇప్పుడు దేవుని ఒకడు వెంబడించాలి అని అంటే, ఒకడు ఆయన మార్గం నడవాలంటే, ఆయన మార్గం కూడా ఒకడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలంటే ఒకటే, వాడు తన మీద తనకు విరక్తి కలగాలి. హల్లెలూయా. తమిళ్లో ఫాదర్ బెర్క్మెన్స్ గారు పాట పాడుతారు, వేరు ఊరు ఆశయిల్లే యేసు రాజా ఉమ్మై తవీర, ఉమ్మై తవీర, వేరొక ఆశ లేవునైనా ఇంక నీ ఆశ నా ఆశ అర్థం. ఇప్పుడు ఈ రోజులలో తన్ను తన మీద తనకి విరక్తి కలుగ చేసుకునేది ఎవరండి? ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద విరక్తి చూపించాలని చూపిస్తారు, కానీ మన మీద మనం విరక్తి చూపించుకుంటాం ఎప్పుడైనా. ఒకవేళ మనలో లోపాలున్నా దాన్ని దాచుకునేసి పైన చూపించుకునేదానికి మనము దర్జాగా చూపించుకుంటాం కదండి. ఒకవేళ లోపాలు ఉన్నా కూడా అవి ఇతరులకు కనిపించకుండా మనలో ఉన్న బలహీనతలు మనకు తెలుసు, మనలో ఉన్న లోపాలు తెలుసు, మనము చేసే పనులు ఏంటో తెలుసు, మనము దేవునికి ఎంత దూరం అయిపోయామో తెలుసు. కానీ బయట మాట్లాడటానికి కనిపించడానికి ఎంత దర్జా కనిపిస్తాం? ఇప్పుడు మన తప్పులు మనం బయట పెట్టుకుంటామా, మన మనలో ఉన్న లోపాలు బయట పెట్టుకుంటామా, మనలో ఉన్న మైనస్ ఏంటో బయట పెడతామా? పెట్టం. ఎందుకంటే మనలను మనం అంత ప్రేమించుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది నన్ను వెంబడించుకోరుచున్నవాడు అసలు వాడిని వాడు విరక్తి తెచ్చుకోవాలి, వాడిని వాడే ఉపేక్షించుకోవాలి. అంతే, ఇంక నేను కాదు, ఇంక యేసు ప్రభువే అనగలిగే ఆ కెపాసిటీకి రావాలి. అలా
తన్ను తాను ఎవడైతే ఉపేక్షించుకోగలుగుతాడో వాడే దేవుని వెంబడించగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. వాడే దేవుని వెంబడిస్తాడు. తన్ను తాను ఉపేక్షించుకున్న వాడని అంటే అనుదినము తన సిలువను వాడు ఎత్తుకొని. ఏమి ఎత్తుకోవాలంటండి? సిలువ అంటే అర్థమేంటి? ఎక్కడ చూసినా సిలువలే, ఉంగరాల మీద సిలువలే, దండల మీద సిలువలే, నెత్తి మీద సిలువే, మందిరం మీద సిలువే, ఏంటి సమాధుల మీద సిలువే. అసలు సిలువ అంటే అర్థం ఏంది చెప్పండి పోని. సిలువ అంటే అర్థమైందండి చెప్పరే. శ్రమలండి. సిలువ అంటే ఏంటి? శ్రమలు, బాధలు, కన్నీరు, పోరాటము. ఇజ్రాయేలులో దేవుని వెంబడించగలిగిన వాడు ఎవడు వెంబడిస్తాడంటే తన మీద తనకి విరక్తి కలగాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాడు దేవుని వెంబడించడం మానకూడదు. పోరాటమైన, మరణమైన, శివమైన ఒకసారి దేవుని వెంబడింప గోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని వాడు సిలువను వాడు అనుదినము ఎత్తుకొని అనుదినము వాడు దేవుని వెంబడించాలి. సపట్లు కొట్టండి గట్టిగా. అనుదినము తన సిలువను వనేసుకోవాలి. అంటే అర్థమేంటి? వాడు బాధలను అనుభవించాలి, వాడు శ్రమలను అనుభవించాలి, వాడు పోరాటాలను అనుభవించాలి, వాడి కలుగుతున్న నిందలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. అసలు తన మీద తనకి విరక్తి వచ్చేయాలి. ఈరోజు ఎదుటి వాడిని ఎంతైనా మాట్లాడగలిగిన ఆ నోరు మనకు ఉంటుంది, కానీ ఏదైనా సహించగలిగిన మనసు ఉంది మనలో? ఎదుటి వాడిని వాడు తప్పు చేశాడో లేదో ఒక చిన్న ఊహ రాగానే నోటికి వచ్చేటట్టు అతను మాట్లాడేసేస్తున్నాం. వాడు ఆ పొరపాటు చేయలేదని తెలిసిన తర్వాత సారీ సారీ అని అయిపోతుంది. ఇప్పుడు అదే మనం ఎంత పొరపాటు చేశాం. ఇప్పుడు వాడు ఆ తప్పు చేశాడో లేదో తెలియని అంత మాట్లాడితే ఇప్పుడు వాడు తప్పు చేయలేదని తెలిసింది, సారీ అని అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎంత తప్పు చేసినావు? ఇప్పుడు మన మీద మనకి విరక్తి వస్తుందా? రాదు. మామూలు మాట్లాడేసే వాడు అట్లా చెప్పాడు, నేనేం చేశాను, నా మీద తప్పు, వాడి మీద తప్పు, వాడి మీద పెడతాడు. ఇప్పుడు అనుదినము సిలువను ఎత్తుకోనంటే అర్థమైందండి. మన శ్రమలు, మన నిందలు, అవమానములను వాటిని ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. ఒక చిన్న బాధ వచ్చే ప్రార్థన మానేది, ఒక చిరుకులు రాసే ప్రార్థన మానేది, తలకాయ నొప్పికి ప్రార్థన మానేది. మరి ఇప్పుడు వీళ్ళు ఎలా వెంబడించగలుగుతారు? అందుకే శాస్త్రం అన్నాడు, మరి నువ్వు వెంబడించలేవులేరా అనేది గట్టిగా చెప్పలేక, మరి నాకే స్థలం లేదు, వెళ్ళిపోరా. కానీ పక్క స్టేట్మెంట్ చెప్పనా, యేసు ప్రభుని వెంబడించిన వాడే దేవుని రాజ్యంలో కనిపిస్తాడు. పక్క, అందులో ఏం డౌట్ లేదు, ఏం సందేహం లేదు. కానీ ఆయన సన్నిధిలో, ఆయన మార్గంలో నువ్వు నడవాలి, ఆయన సన్నిధిలో నిలబడగలగాలి అంటే నీవు నిన్ను నీవే, నీ మీద నీకే విరక్తి రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, అనియా మా జీవితంలో రాజమండ్రి వెళ్ళాక తగిలింది భాష. అనియా అన్నయ్య కాదు, అనియా నా బ్రతుకులో వీళ్ళందరూ చేసిన అన్యాయం చూస్తే అనియా అసలు నాకు ఇంకా బ్రతకను, ఇష్టం ఉండట్లేదు అనియా అంటది. నేను చెప్పాను వాళ్ళందరూ చేసింది అనుకున్నావు, కానీ అసలు నువ్వు వాళ్ళకి ఎంత దుర్మార్గం చేశావు అది అనుకో, అది అనుకో. అర్థమైందండి మీకు? మనకు వాళ్ళు చేసిన వాళ్ళు గుర్తు పెట్టుకున్నా, కానీ వాళ్ళకు మన వలన కలిగిన నష్టాన్ని గురించి మనము ఆలోచించం. ఇప్పుడు మన మీద మనకి ఎట్లవుతుందండి విరక్తి? ఇక మనము తను తాను ఉపేక్షించుకుంటే నాకు ఏమీ లేదు, ఐఎమ్ జీరో, జీసస్ ఇస్ హీరో అనగలిగిన స్థితికి రావాలి. నాలో ఏమీ లేదండి, యేసు ప్రభు బ్రతకాలండి అంతే. యేసు ప్రభుని వెంబడిస్తున్నానండి, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఇంకా యేసు ప్రభుని వెంబడించడమే, ఆయన మార్గంలో నడచడమే నా తండ్రి అనే స్థితికి రావాలండి క్రైస్తవు. ఇప్పుడు ఈ స్థాయిలో, ఈ స్థితిలో ఉండగలిగిన వాడే ఆయన వెంబడించగలుగుతాడు. ఒక మాట అంటే పడలేకపోతే
యేసు ప్రభు శిలువ ఆడబోతం. ఇప్పుడు యేసు ప్రభు ఎట్ట శిలువ మోసాడు తెలుసండి? అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. అవమానాన్ని ఎవరన్నా నిర్లక్ష్య పెడతారా? ఇప్పుడు ఒకడు అవమానపరిచాడు చెప్తే చెప్పుకొనిలే అని అనుకుంటారండి. అట్లా అనుకునే వాళ్ళు కానీ ఉంటే యేసు ప్రభు రాకడు ఎప్పుడో రాకపోయిందా? ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన చేస్తాడు? ఇప్పుడు మనకు కలిగిన అవమానముడు గురించి అసలు ఎంత బాధపడతాం, ఎంత దుఃఖపడతాం. ఈ మధ్య సోషల్ మీడియాలో చూశారు, మరి మీరు ఎంతమంది చూశారో మా నాకు తెలియదు, కానీ ఒక అతను తన యొక్క భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయేశాడు. అంటే వేరే ఒక అక్రమ సంబంధాన్ని బట్టి విడిచి వెళ్ళిపోయేశాడు. పిల్లరా, ఒక సంవత్సరం పాటు ఆమె ఇంటి నుంచి బయటికి రాలేదంట. ఒక సంవత్సరం. షీస్ ఇన్సల్ట్. అవమానం. నన్ను విడిచిపెట్టి నా భర్త వెళ్ళిపోయాడు అనబడిన అవమానం. ఇతరులను ఎలా ఫేస్ చేస్తాను, ఇతరుల ముఖాలు ఎలా నేను చూస్తాను, వాళ్ళ ముందు నా తల నేను ఉంచుకునే స్థితి వస్తుంది, వాళ్ళని అడిగితే నేను ఏం చెప్పాలని మాట్లాడేదానికి శక్తి లేక సత్తువ లేక ఒక సంవత్సరం పాటు ఇంటి నుంచి బయటికి రాలేదంట. నిన్న సోషల్ మీడియాలో నిన్న వచ్చింది న్యూస్. అవమానం. కానీ యేసు ప్రభు అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు. ఆ మాట చదవండి, ఎబ్రి పత్రికలో ఉంటుంది 12:2. ఎబ్రి పత్రిక 12:2. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించినందున ప్రతి భారమును ఏం చేసి అవమానమును నిర్లక్ష్యం పెట్టేశాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. తమిళ్లో ఉంటుంది అవమానత ఎన్నామల్, రైట్? నాకు తెలుసు, నేను చదివే వస్తాగా తమిళ్లో కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమానంతో ఎన్నామల్ అంటే పెద్ద విషయంగా తీసుకోలేదంట. కొంతమంది అంటారు అన్యా కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టినా పర్లేదు అన్యా, మాట అంటే పర్లేదు అన్యా అని అంటారు. అంటే ఏమండి, ఇప్పుడు కొట్టినా కూడా పడుతారంట, కానీ ఒక మాట అంటే? ఇప్పుడు మీరు కూడా పలుకుతారులేండి. మీరు అంత అమాయకంగా చూస్తుండరు, కానీ మీరు కూడా అంటారు ఆ మాట. నేనింటే ఎన్నిసార్లు అయ్యా ఒక దెబ్బ తగిలినా పర్వాలేదు అయ్యా, కొట్టినా పర్వాలేదు, కానీ మాటలు సంపేస్తున్నారు అయ్యా నన్ను అనరు. అంటే అవమానం, ఇన్సల్ట్. ఇప్పుడు ఈ అవమానమును దేవుడు ఏం నిర్లక్ష్యం చెప్పవనిరా అని అన్నాడు. ఎవరు చూసి అన్నాడు? ఎవరు చూసి అన్నాడండి? నిర్లక్ష్యం పెట్టేసాడు అవమానం. ఏం చేశారు వాళ్ళు? ఈరోజు ఒక 2 చిన్నోడు మనల్ని కానీ పట్టుకునేసి ఒరే అన్నాడంటే మనం నిద్ర పట్టుద్దా? చెప్పరే. నిద్ర పట్టదు ఇంకా. వాడు బతికెంత, వాడెంత, వాడిని ఒరే అన్నాడని అనువో? ఇప్పుడు యేసు ప్రభుని యూదులందరూ వాడిని సిలువేయండి అని అన్నారు. ఏమన్నారు యేసు ప్రభుని? సిలువేయ కాదమ్మా, నా టాపిక్ మార్చేస్తారు, వాడిని సిలువేయండి. ఏం చేశాడు అతను అంటే, ఈడు ఎవరిని పట్టుకొని? ఎవరిని పట్టుకోనండి? యేసు ప్రభుని పట్టుకొని ఈడు యూదులందరూ కూడా గలిపిలు చేస్తాను, ఈడే దేవుడు అన్నాడు. ఈడు యేసు ప్రభుకి ఎంత బాధ కలగాలండి. అసలు యేసు ప్రభు ఎవరండి? తండ్రితో సమానంగా ఉండుట విడచి పెట్టకూడని భాగ్యముని ఎంచుకోకుండా తను తాను రిక్తునిగా చేసి అసలు రక్షకుడి లోకానికి. గాబ్రియేలుతో ఏమన్నది, యూదులకు రాజుగా పుట్టి మీ కొరకు యూదులకు రాజు పుట్టాడు. రాజు కనీసం మారు మనసు లేడు యేసు ప్రభుని పట్టుకొని ఒరే అంటాడు. యేసు ప్రభు అది నిర్లక్ష్యం పెట్ట. యేసు ప్రభుని చూసి ముఖం మీద ఊశారు, థూ అని ఊశారు.
మనోలు గారి అక్కడ చచ్చిపోతాడు. ఈ బతుకు ఎందుకు రాయ అవునా కదా. కానీ యేసు పానీలేదు చూసుకో ఎంత కేలంగా మాట్లాడారు, ఎంత ఎగతాళి చేశారు ఆయన్ని, ఎంత అవమానపరిచారు. ఆయన దాన్ని పెద్ద విషయం తీసుకోలేదు, నిర్లక్ష్య పెట్టాడు. అది ఆ పాటలు భక్తుడు రాస్తాడు, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువ ఇది బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ పాపి కోసమే, నా పాపము కోసమే, సిలువలు సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాద. హల్లెలూయా. వెనుక నుండి తన్నింది ఒకడైతే ముందు నిలిచి నవ్వాడంట. భర్త కొట్టిందని కాదు కానీ తోడు కోడలు తొంగి చూసిందంట. కొట్టింది కూడా ఇబ్బంది కాదు, ఆమె నవ్వింది. మన బాధ అదేగా. ఏమండి నేను చెప్పేది నిజమా అబద్ధమా? మీరు నేను చెప్పేది అబద్ధం అయితే మీరు నిలదీయొచ్చు, మీరు గట్టిగా చెప్పలే, మీరు తప్పు చెప్తాను అయ్యా అలాంటి. ఓకే ఓకే రైట్ ఓకే సారీ అంట. నేను చెప్పేది నిజమా అబద్ధమా? మీరు పెద్ద మనుషులు చెప్పట్లేదు మరి, నిజమాబద్ధం అండి నేను చెప్పేది. ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే కూడా ఒప్పుకుంటాం, కానీ కానీ ఇన్సల్ట్ ఇన్సల్ట్ అవమానం ఒప్పుకో, ఓర్చుకో. ఎవరు ముందన్న మనల్ని ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఎంత బాధపడేస్తామండి. కానీ యేసు ప్రభుని ఎంత అనవసరంగా మాట్లాడారండి. చల్ల మనకు వచ్చారు ఆయన చంపలు వాచిపోతాడు. అవన్నీ కాదు కానీ యేసుప్రభు బట్టలు చింపేసి, రే యూదుల రాజు బట్టలు చూడరా, రాజు బట్టలు చూడరా, సీట్లు వేసుకుందరా నీక నాకో అని చెప్పి యేసుప్రభుని దిగంబరిగా నిలవబెట్టేసి వీళ్ళు సీట్లు వేసుకుంటుంటే యేసుప్రభు మౌనంగా నిలబడుకొని చూస్తే ఎంత అవమానమండి. అసలు బతుకుతామండి మనలాంటి వాళ్ళని? యేసుప్రభు దాన్ని అంతా నిర్లక్ష్య పెట్టేశాడంట. వాణిలే నా బిడ్డ తెలియకుండా చేశారు. యేసుప్రభుని వెంబడించగలిగిన వాళ్ళు ఆ రేంజ్లోనికి రావాలి. హల్లెలూయా. ఎంత అవమానం కలిగినా దాన్ని సహించి నిన్ను నువ్వు ఉపేక్షించుకో స్థితి వస్తే తప్పని వారిని వెంబడించలేదు, ఆ రేంజ్లోకి రావాలని బట్టి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్తే ఏదన్నా కానీ గట్టిగా చెప్తే అరే ఏంట్రా నీ బతుకు ఇంత వ్యవహారం మారిపోతుంది, అసలు కనీసం ఒక చిన్న బాధ్యత ప్రార్థన రాలేకపోతుంది ఏంట్రా అని అంటే వాడు ఏ కోపంలో ఉన్న పాపం నాకు తెలియదు. వాడు కోపం చే మీకేమండి, ఇంటింటికి పోయిన అన్నం పెడతారో, ఇంటింటికి పోతే అన్నం పెడతారు. నన్ను చూసి ఎట్టకన పడుతుందిరా, ఇంటింటికి పోయి అన్నం పెడతారు. అసలు మా బాధలు మీకు తెలియదురా, మాకు తెలిసేదంటే అవమానంగా మాట్లాడినా తెలియనట్టు నటించి వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గర. ఎందుకంటే రేపు పోయి వాళ్ళు పలకరించాలి కాబట్టి. వీళ్ళు మమ్మల్ని ఇలా మాట్లాడారని తెలిసి కూడా అన్న వందనాలన్న అని చెప్పాలి, తప్పదు. సిలువ సిలువది మరి మీరు నమ్మని నా మాటను కొత్త గట్టిన పులిపీటి మీద నిలబడి చెప్తున్నా. నేను ఇంట్లో అన్నం తిని 10 రోజులు అవుతుంది, ఇంటి అన్నం తిని 10 రోజులు అవుతుంది. అంటే 10 రోజులు కూడా
సరే నింటి ఆహారం తినేది లేదు అంటే బయట పెడుతున్నట్టున్నారు బాగా అనుకున్నారు మళ్ళీ పెడుతుండగా తప్పట్లే ఇంకా కనీసము భార్య బిడ్డలతో ఒక కంట సేపు సమయం గడిపే అవకాశం దొరకట్లేదండి నా బతుకి అసలు ఇంత ఎందుకు ఇంత పడుతూ ఉన్నా ఇంత శ్రమ పడుతున్నా ఇన్ని అనుభవిస్తున్నా ఒక పక్క నానా రకమైన నిందలు ఒక పక్క విమర్శలు ఒక పక్క అవమానాలు ఇవన్నీ సహించుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోవాలి మరి పలాను వాళ్ళు మిమ్మల్ని ఇట్లా మాట్లాడని తెలిసిన తర్వాత కూడా ఇక్కడికొచ్చి నిలబడి నవ్వాలి చాలా మందికి వచ్చేసి పాస్టర్ అయితే కానుకలు ఎక్కువ వస్తాయి మరిన్ని వస్తాయి వాళ్ళు కష్టపడిన అవసరం లేదు వాళ్ళు ఒళ్ళు వంచవలసిన అవసరం లేదు వాళ్ళు దర్జాగా బతుకుతూ ఉన్నారు కారులో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకేమో ఎక్కడికి పోయినా అన్నం పెట్టేస్తారు వాళ్ళకేం కష్టం అనుకుంటారు కానీ దీని వెనక మేము మోస్తున్న సిలువ భారము అంతెంత కాదండి దీని వెనుక ఎన్ని మాటలు ఉన్నాయో ఎన్ని అవమానాలు ఉన్నాయో ఎన్ని విమర్శలు ఉన్నాయో ఇవన్నీ దాటుకొని వస్తే తప్ప ఈరోజు అది లేక చాలా మంది సేవకులు పడిపోతున్నారు ఆ ఓర్పు సహింపు లేక అవమానమైన నిర్లక్ష్యం పెట్టే ఆ స్థితిలోనికి రాలేక చాలా మంది సేవలే పడిపోతున్నాయి ఆ మధ్య ఒక మీటింగ్స్ వెళ్ళుంటే ఒక సేవకుల మీటింగ్ వాక్యం చెప్పేదని పిలిచారు ఆంధ్రప్రదేశ్లో సేవకుల మీటింగ్స్ లో వర్తమానం అందించి సరే నాకు హోటల్లో రూమ్ తీశారు హోటల్కి వెళ్ళాను నన్ను పిలిపించిన ఒక దైవ సేవకుడు ఆ పాస్టర్ గారు మీరు అనుమతి ఇస్తే ఒక పాస్టర్ గారు యవన కాలంలో ఒక పాస్టర్ గారు మరి మిమ్మల్ని కలవాలంట సరే మీరు అవకాశం ఇస్తే వస్తారని చెప్పారు ఎవరండి వారు అని అడిగినాడు యవనస్తుడండి దేవుని ఈ యవన కాలంలో దేవుని సేవను భారం కలిగి సేవ చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు అనుమతిస్తే వస్తారంటే సరే ఓకే రమ్మని చెప్పండి అని వచ్చాడు తను తాను పరిచయం చేసుకున్నాడు నా భోగభాగ్యములు విసారించాడు నేను చెప్పాను తరువాత ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు ఇంక వెళ్ళిపోయి ఆయన నా హోటల్ దాటి ఇంకా హోటల్ కిందకి దిగిపోతున్నాడేమో ఆయన వెళ్ళిన తర్వాత సరే ఇంకా ప్రార్థనలో కూర్చుంటే వెంటనే ప్రభు అంటున్నాడు అతన్ని పిలవమన్నా ప్రభు అతని పేరు కూడా నాకు తెలియదు అంటే అతను పిలిచి మాట్లాడాను ఏం మాట్లాడాను ప్రభు అని అంటే ఇదిగో యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించడం ప్రాముఖ్యం కాదు బాప్తిస్మం పొందడం ప్రాముఖ్యం కాదు మారు మనసు పొందడం ప్రాముఖ్యం కాదు సంఘములో చేర్చబడటం ప్రాముఖ్యం కాదు దేవుని సేవ చేయటం కూడా ప్రాముఖ్యం కాదు ఆ సేవలో నిలబడి సులువ మోయాలి ఈ మాటను చెప్పను ప్రతి దినము సులువ మోస్తూ నడవాలని చెప్పను సరే వెంటనే అతను పిలిచాడు ఎంతకాలమైంది సేవలోకి వచ్చినారు మూడేళ్ళైంది ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అన్న అప్పట్లో ఇంచుమించు ఒక 50 మంది ఉన్నారన్న ఇప్పుడు ఎంతమంది మంది 20 మంది ఉన్నారన్న అదేంటి సంఘం వర్ధిల్లలు కానీ తగ్గిపోవటం ఏందని అడిగాను జవాబు లేదు ఒక మాట చెప్పాను ఇదిగో సేవ అంటే ఏంటి ఏమనుకున్నాను ఏం జరిగిందన్న ఏమైందన్న అసలు సేవ అంటే నీ దృష్టిలో ఏంటి వెళ్ళి ఎవరో ప్రార్థన చేస్తే ఎవరో 10 రూపాయలు ఇస్తే జోబులో పెట్టుకొని వచ్చేది మాత్రం సేవ కాదు స్టేజీల మీద కుర్చీల మీద కూర్చునేది మాత్రం సేవ కాదు సేవ అంటే ప్రతి దినము సులువ మోస్తూ ఉండాలి అన్న నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేదన్న సంఘము మనములు ఎంత బాధ పెట్టినా సంఘము మన మీద ఎన్ని నిందలు మోపినా సంఘము ఎంత అవమానపరిచినా సంఘములో ఉన్నవారు మనల్ని ఎంత కిచ్చపరిచి తిక్కరించి ఎంత తిరస్కరించి మాట్లాడినా వాటన్నిటిని మోసుకుంటూ సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉండాలి అన్న అసలు నా బతుకు నీకు ఎడ తెలిసిందన్న మనోడుకు కోపం ఎక్కువ ఎవరన్నగానే ఇదన్నా అన్నారంటే ఎమ్మటే వాళ్ళని రివర్స్ మాట్లాడేస్తాడు కోపడేస్తాడు ఫుల్పీటి మీద నిలబడేది ఒక రీతిగా ఫుల్పీటి దిగిన తరువాత ఇంకో లోకానుసార్లు కూడా అంత మాట్లాడరు కోపం వస్తే అట్లా మాట్లాడేస్తున్నారు అన్న అసలు ఆ విషయాన్ని ఎట్లా తెలుసు ఎవరు చెప్పారన్న అసలు నువ్వు నన్ను ఎప్పుడన్నా చూసావా చూడలేదన్న నేను నిన్ను ఎప్పుడన్నా చూసానో చూడలేదు నా పేరు నువ్వు ఎప్పుడన్నా లేదు నీ పేరు నేను ఎప్పుడు ఎన్నలా మరి ఏ మనుషులు చెప్తారా నాకు సార్చాత్ నిన్ను నన్ను సేవకు పిలిచిన దేవుడు నాతో చెప్పాడు ఈ విషయాన్ని ప్రైజ్ ద లార్డ్ సేవ అంటే సులువ మోసుకుంటూ వెళ్ళాలి ప్రైజ్ ద లార్డ్
అవమానం నిర్లక్ష్యపెట్టాలి. కొన్ని సందర్భాల్లో నా అనుకున్న వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నప్పుడు దాని పోటు ఎంత బాధండి, అసలు భరించలేమండి. కొన్ని సందర్భాల్లో యేసుప్రభుని అనుకునేసి చాలా బాధ కలుగుతుంది. సరే నా అనుకున్న వాళ్ళు నేను ఇట్లా మాట్లాడితే నాకు ఎంత నొప్పి తీసింది, అసలు యేసుప్రభుతో ఉన్నోడే కదా యేసుప్రభుని అప్పగించింది, ఎంత బాధపడిపోయి ఉంటాడు కదండి, ఎంత దుఃఖపడిపోయి ఉంటాడు. అసలు నాతో ఉన్నాడు యేసుప్రభుని, యేసుప్రభు అనుకున్నాడు నాతో ఉన్నాడు నన్ను అప్పగించేశాడు ఏంట్రా. సరే శ్రమలలో నాతో ఉంటారనుకుంటేనే ఇల్లేళ్ళని విడిచిపెట్టి పారిపోయారే, ఎంత ఇన్సల్ట్ అండి అది, ఎంత అవమానం అండి అది. అని వెంబడిస్తున్న వాడు సులువ మోయాలండి. ఏటా సులువ? అవమానము అనబడి సులువ మోయాలి, నిందలనబడి సులువ మోయాలి, శ్రమలనబడి సులువ మోయాలి. ఇలా మోయగలిగిన వారే ఆయనను వెంబడించగలుగుతారు. హల్లెలూయా. మన బ్రతుకంతా ఏందనంటే ఎప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు, 5 రోట్లు, 2 చేపలు. ఎప్పుడు మరి ఈ మధ్య టీవీలలో కూడా అదే తగలబడింది, 5 రోట్లు 2 చేపలు, 5 రోట్లు 2 చేపలు, రొట్టెలో రొట్టెలు, చేపలో చేపలు. 5 రొట్టెలకు సాదృశ్యంగా 5,000 అంట, 2 చేపలకు సాదృశ్యంగా ఈ వ్యాఖ్యానం బైబిల్లో ఏడుందో నాకు అర్థమయ్యి చావల. 66 పుస్తకాలలో స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ మనోళ్ళు కూడా అట్లాంటి వాళ్ళకి కుప్పలు తెప్పలు పంపించేస్తారు కాను, కానుక మన కొరకు శ్రమ పడుతూ, మన కొరకు అవమానములను నిర్లక్ష్య పెడుతూ, మన కొరకు ఎంత ఓపికతో మన ఎడల ప్రేమ కలిగి దయ చూపిస్తూ మన ఎడల దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్న దైవ సేవకుడు గుర్తుకు రాడు. ఎందుకంటే ఆయన రొట్టెలు చేపలు చెప్పట్లే. వీళ్ళకి 24 గంటలు రొట్టెలు చేపలు చెప్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిని పెట్టినట్టుగా దేవుడు నీ జీవితంలో కూడా అందరికి పంచి పెడతాడు. హల్లెలూయా. ప్రైజ్లా అంటివి నా మాటకి ఇచ్చేవాడు కూడా ఇట్లా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య లేవియో ఎవరో చెప్పారు అన్న, ఇయ్యాల దగ్గరకు వచ్చేవారు కూడా ఎడిగిపోతారు అన్న అని అన్నాడు. ఎందుకు రాని అడిగా, మీరు మాట్లాడే మాట తట్టుకోలేక. ఇచ్చేవాడు కూడా ఇప్పుడు ఎడుకుపోతున్నాడు నా దెబ్బ. అంటే వరే నేను చెప్పిన వరే వాళ్ళు రొట్టెలు చేపల కేసులు రా, మనకాడే ఏదైనా రొట్టెలు చేపలు. ఇప్పుడు ఎప్పుడు చూసినా రొట్టెలు చేపలే. ఇప్పుడు ఈ రొట్టెలు చేపలు 5,000 మందికి పచ్చిపెట్టినట్టుగా నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే వీళ్ళు కప్ప కొట్టురా, గూగుల్ పే ఎత్తురా, స్కాన్ చేయ టీవీలో. ఆ స్కానర్ కూడా ఆడే పెట్టేసి టీవీలో స్కాన్ చేయి కొట్టు. కానీ సేవకుడు మీ కొరకు కష్టపడి ప్రయాసపడి అంటే మీకేమన్నా బాగలేకపోతే మాకు నిద్రుందా మీరు చెప్పండి, చెప్పరే. అసలు నిద్ర బాగుతున్నారు నన్ను మీరు. నేను అబద్ధం మాట్లాడలేదండి, నేను నజరత్పేట సంఘం గురించి ఎక్కడో పోయి మాట్లాడాలా, నజరత్పేట సంఘం గురించి నజరత్పేటనే మాట్లాడుతున్నా, అవునా కదా. ఎవరో ఒకరు మన సంఘంలో అన్న కాస్ట్ టయార్డ్లో ఉంటుందేమో లే ప్రేయర్లో ఉంటుందేమో ఓపిక పెట్టేది, అది రాత్రి 2 గంటలకు 2:30 జాతరు, అప్పటికే సగం పానం పోయి ఉంటుంది. తిరిగి తిరిగి మాట్లాడి మాట్లాడి అప్పుడే పడుకునిందే 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసేసి. కనీసం నేను ఒకవేళ ఎక్కువ నిద్రపోయి ఎత్తలేదనుకో నిలబడకుండా, సరే ఏందా ఈ ఆంటీ ఇన్నిసార్లు ఫోన్ చేసింది, ఫోన్ చేసేవాడుకో, వందనాలక్క, ఏమైందక్క, ఏంది, అదే రాత్రి ఫోన్, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినవు, అదే రాత్రి ఎదురుపోయి, మా అర్జెంటు ఆపుదలు ఎవడు ఉండరు మాకు, నువ్వు ఎంత ఫోను, 8 గంటలకే చెప్పు, 8 గంటలకి. ఇప్పుడు కానుకేమో 5 రొట్లు 2 చేపలు. ఇప్పుడు ఈయన శ్రమ పడేది ఎవరు, కష్టపడేది ఎవరండి, అవమానపడేది ఎవరండి, మరి ఎందుకో ప్రభు మాట్లాడుతున్నాడు. మరి బైబిల్లో ఒక మాట చూపిస్తాను మీకు, చూపించండి, చదవండి. యెహెజ్కేలు గ్రంథము 44:30 వాక్యం
అన్నో ఆ టైం అప్పుడే మార్చి పెట్టమన్నాను అన్న. టైం 5:30 అని ఇప్పుడే చూశా. గట్టిగా చదవండి అక్క, దేవుడు బలపరుచును గాక. అది ఎవరు ఎవరు ఎవరి అక్కలారా ఎవరు ఎవడండి? నీ ప్రతిష్ఠితారూపణములన్నిటిలోను తొలిచూలన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులవగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసిగిన పిండి శుభవార్తకు పంపించండి. ఇంకా దేనికండి? హైదరాబాద్కి పంపించండి. పంపించో పక్కాగా చెప్తాడు భక్తులు. ఏంటంటే మీ ప్రతిష్ట తర్పణములు అన్నింటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివి ప్రథమ ఫలములు అన్నింటిలోను మొదటివి మీ యాజకుల అవును. ఇప్పుడు మీకు యాజకుడు ఎవరు చెప్పండి? చెప్పరా? కనీసం నా మనసు సంతోషపడేదని కూడా చెప్పండి. యాజకుడు అంటే అర్థమైందండి. పాస్టర్ సేవకుడు రాజులైనా యాజక సమూహముతో రాజులైనా యాజక సమూహముతో రాజ్యము చేయ నన్ను ఎన్నుకుంటివా, రాజ్యము చేయ నన్ను ఎన్నుకుంటివా. యేసయ్యా 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 యేసయ్యా. ఏసంటే నాకు ఇష్టం, ఏసంటే నాకు ప్రాణం, నీ స్వరము నాకు రమ్యము యేసయ్యా. నీ ప్రేమ నాకు మధురము యేసయ్యా. హల్లెలూయా. మేము ఎవరమంటే యాజకులం. అసలు మా తాపత్రయం మా పోరాటం ఏదంటే మిమ్మల్ని ఏ విధము చేతనైనా దేవుడు ఇచ్చి ఆయన రాజ్యంలోనికి చేర్చాలనే దాని కొరకి ప్రయాస. అందుకే అవమానం నిర్లక్ష్య పెడుతున్నా. అసలు మా జీవితం అంతా కూడా ఈ పరిచర్యలో పానార్పణంగా పోచేది ఎందుకండి? మీ కొరకు కదా. మీ భోగ భాగ్యముల కొరకు కదా ఈ దినమున ఈ యవ్వన కాలమున ప్రభు పాదాల దగ్గర పెట్టింది. మీ సమస్యలను మా సమస్యలుగా చేసుకోవటం ఎందుకు? మీ బలహీనత నుంచి మీరు విడవబడేంత వరకు కూడా, బలహీనత నుంచి బయటపడేంత వరకు కూడా ఉపవాసాలు ప్రార్థన చేసి మేమెందుకు బలహీనలు అయిపోతున్నామండి? సిలువది దేవుడు మాకు ఇచ్చిన సిలువ, మోయక తప్పదు. మేము యాచకులు, దేవుడికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. మీరెవరు? మీరెవరండి? విశ్వాసులు సంఘానికి మీ యాజకులు ఎవరంటే ఇప్పుడు మీరు అర్పించే ప్రతి అర్పణములు మీ యాజకుని అయితే అది దీవించబడతాయి. అంత క్లియర్గా రాయబడినడు ఈ యాజకులు వాగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. దాన్ని ఏం చేయాలి? మొదటగా ముందుగా పిసికిన పిండి మొత్తను మీ యాజకులకు ఇవ్వాలి. మీ యాజకులకు ఇస్తే మీ కుటుంబమునకు చదవమ్మా మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. ఆ యాజకులకి ఇవ్వాలి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మేము విజయవాడకి వెళ్తామండి, ఆడికి వెళ్తామండి, మేము కల్వరి టెంపుల్కి వెళ్తామండి అనుకున్నామండి, అక్కడ ఇయ్యాలని అనుకున్నామండి. ఇక్కడ నాకేమో
ఉపవాసం పెడతరి, నాకేమో ఫాస్టింగ్ ప్రేయర్ పెడతరి, చిన్నగేమో టీవీలో ఐదు రెట్లు రెండు షాపులు చూసింది మీకు ఆశ ఎక్కువైపోయా. మన దేవుడు ఇప్పుడు మన కుటుంబంలో అంటే అబ్బో ఏం ఆయనతో ఒక ఫోటో పెడితే చాలబ్బా మన బతుకి అంటే మీరి పక్కాగా చెప్పగలుగుతాను. యథార్థంగా మీ దైవ సేవకుడికే ఇస్తే మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్న పైన ఈ మాట నమ్మి మీరు ఇచ్చే మాటని చూడండి, మీ జీవితాలు ఎంత దీవెన కలగొంటారు. ఇప్పుడు మీరు మరలా భావించబాకండి, రమేష్ అన్నగారు కష్టపడి పనిచేస్తున్నాడు, జీతం తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్లో ఎవరో ఒకరుండరు అతని చేతికి జీతం ఇస్తే రమేష్ అని ఒప్పుకుంటారా? అన్నా సైలెంట్ చెప్తా ఒప్పుకునేటట్టు ఉన్నవే, మరి నాకేసే అకౌంట్లో అయితే ఒప్పుకుంటారా? పనివాడు జీతానికి కష్టపడేవాడు. ఎప్పుడైనా సతీష్ కుమార్ గారు వచ్చి మీ కుటుంబం దర్శించుంటారా? ఎప్పుడైనా సతీష్ కుమార్ గారు మీకు ఒక ప్రార్థన చేసి ఉంటాడా? పక్కా గ్యారంటీ చెప్పండి. ఎప్పుడైనా మీ కొరకు ఉపవాసం ఉండి ఉంటాడా? ఎప్పుడైనా మీరు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నప్పుడు మీ బెడ్ చుట్టూ తిరుగుంటాడా? ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు చెప్పాలి? ఎవరు మీరు ఇచ్చేది ఎవరికి? ఇది న్యాయమా చెప్పరే? ఏమండి ఇది దయానిధి మాటలు కాదండి. ఇప్పుడు ఇప్పుడు నేను రాసుకొని వచ్చాను బైబిల్ అయ్యి, సరే ఒకళ్ళు రాసుకొని వచ్చినా నా బైబిల్లోనే ఉండాలి. మీ బైబిల్ ఎక్కడ వచ్చింది? అది వాక్యం. ఇప్పుడు ఇంత అవమానములు, ఇంత అవమానాలు పెట్టినా, ఇంత ఇబ్బందులు పెట్టినా, ఇన్ని కష్టాలు అనుభవించిన ఈ దినము మీ ముందు చిరునవ్వులతో నిలబడాలంటే మా దేవుడు మా భుజాల మీద మోపిన శిలువ అది, మేము మోయాలి తప్పదు. అసలు మోస్తున్నాం కలిగితే ఈ దినమున మేము నడుస్తున్న ప్రతి మార్గములో దేవుడు విజయాన్ని కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వెంబడించుతున్న వాడు కూడా ఎలా ఉండాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని ఎవరు ఏదన్నా, ఎవరు ఏమన్నా, ఏ అవమానమైనా, ఏ నిందలైనా వీటన్నిటిని సహించి ఆ సిలువను మోసుకుంటూ ఆయన మార్గంలో నడవగలిగితే అలాంటి వారిని ప్రభు చూసి అన్నాడు, ఇలాంటి వారికి నా దేవుని రాజ్యంలో స్థానం. నన్ను వెంబడించమని ప్రభువే చెప్పాడు, కానీ శాస్త్రత అంటాడు నువ్వు నన్ను వెంబడించకూడదు అన్నాడు. మరొకరిని పిలుస్తున్నాడు నువ్వు నన్ను వెంబడించమన్నాడు. అంటే అర్థమేంటి? సిలువను మోయగలిగిన వాడే నన్ను వెంబడిస్తాడు, శ్రమలను అనుభవించగలిగిన వాడే నన్ను వెంబడిస్తాడు, అవమానమును నిర్లక్ష్య పెట్టువాడే నన్ను వెంబడిస్తాడు, తన్ను తాను సిలువను కొట్టివేసిన వాడే నన్ను వెంబడించగలుగుతాడు. ఇలాంటి స్థితి రాకుండా, ఇలా సిలువను మోసే స్థితిలో నువ్వు రాకుండా ఏమండి నేను ప్రభుని వెంబడిస్తున్నానంటే అవన్నీ డుబాగులు మాట్లాడు, అవన్నీ దేవుడు అస్సలు అంగీకరించని భక్తి అది. నువ్వు ఆయన వెంబడించేది వాస్తవం అయితే ఆయన సిలువును వెతుకోవాలి. దేవుని మహిమ కలుగునగాక. సంఘ భారములను మనం మోయగలగాలి, సంఘ భారం మన భుజముల మీద వేయాలి. నిజంగా చాలా రోజుల నుండి నాకు ఒక బాధ భారం ఉండేది. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖు వాగ్దాన సందేశం కూడికలో అందరిని అట్లాగే పంపించేస్తామే, వాళ్ళకి అన్ని మెతుకులు పెట్టి పంపితే బాగుంటుంది అని ఆశపడేవాడిని. కానీ కొంచెం సంఘం కొంచెం అప్పులో ఉంది కాబట్టి నేను కూడా ఎవరిని ఏం బలవంతం చేయట్లే, ఇబ్బంది పెట్టట్లే, ఎవరు కష్టపెట్టకూడదు అన్నది నా అభిప్రాయం కనుక సర్లే అని చెప్పేసి. అయినా మిమ్మల్ని అందరూ పంపించిన తరువాత మాకు మాత్రం 10 మందికి చేస్తారు. నిజంగా అండి మీరు నమ్మని నా మాట, ఇంకా వీళ్ళు చేశారు కనుక తినటమే కానీ మనసు తృప్తిగా తిన్నది లేదు. ఎందుకంటే ఇంతసేపు సన్నిధిలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు పసి తెలిపోతారు. చాలా రోజుల నుంచి బాధ ప్రార్థన, దేవుడు మన సంఘంలో ఉన్న యవన బిడ్డలను కదిలించాడు.
గత ఆదివారం గత ఆదివారం అంత ముందు ఆదివారం వచ్చి చెప్పారు మన సంఘ ఆడపిల్లలందరూ యవనస్తులు వచ్చి అన్న ప్రతి నెల ఒకటో తారీఖు భోజనం పెడదాం ఖర్చులు మొత్తం మేము భరిస్తామని అన్నారు. మీరు పెద్దలు ఆమెన్ చెప్పండి సార్. అదన్నా చెప్పండి చెప్పరు నిజం. వచ్చే ఒకటో తారీఖు నుండి అందరికీ భోజనాలు సిద్ధపరుస్తాం. ఆమెన్. అవునా కదమ్మా నేను చెప్పేసా మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ ముందుకు వచ్చారు. మనం ఫాస్ట్ నేను వాళ్ళని అడగలేదు ఎప్పుడు దీని గురించి వారి దగ్గర సంభాషించలేదు ఎప్పుడో మాట్లాడినా లేదు. ప్రార్థన మాత్రం చేశాను ప్రభువా ఒకటో తారీఖు పూట పస్తిల్లిపోతున్నారే ఆ ఒక పూట ఉన్న మందిరంలో భోజనాలు పెట్టే స్థితి రాలేకపోతుంది ఏంది ప్రభు అని దేవుడు వారిని లేపాడు. అదే శిలువ అదే శిలువ. ఏదో ఒకటి సంఘం పట్ల భారమైన అదే శిలువ. ఏందన్నా మందిరం ఏదో గుడవుల్లాగా ఉంది నా బోర్డు ఒకటి పెట్టండి అన్న అన్న పెడతరా పెట్టరా నేను పెట్టుకున్నానని అడిగిన రమేష్ అన్న అన్న వచ్చి ఆదివారం మీరు వచ్చిన లోపల బోర్డు లేకపోతే నన్ను అడగమన్నాడు. పోయిన వారానికి పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది సిలువ. అన్ని సంఘాలు నేను చూస్తాను నేను ఆ సంఘం ఏంది టైప్ వేసింది అని చెప్పి ఒక భారం కలిగింది. అది సిలువ. మీరు కూడా మీరు కూర్చొనున్న స్థలం కూడా మంచిగా ఉండాలి ఇట్లాంటి షీట్ అక్కడ కూడా వేయాలన్నప్పుడు వెంటనే దయక గారు చెప్పారు అది ఎంత నేను ఇచ్చేస్తాను అని చెప్పారు. అది సిలువ. సంఘము పట్ల భారం మోసి సిలువ మోసే వాళ్ళు కావాలి సంఘానికి. రైజలా ప్రభు మా అప్పులు మా సమస్యలు మా బాధలు అది తెగదు తెల్లారదు లెక్క. మా కూతురు పెళ్లి చేసిన మా అప్పులు తీరిపోతే సరిపోయింది అక్క ఇంకా చాలక్క అనుకునేలోపు మళ్ళీ కొడుకు పెళ్లి వచ్చా ఏడ తిరుగుతుంది. ఒక మాట చెప్పండి మీరు అప్పు లేకుండా ఉండాలంటే సంఘంలో ఉన్న అప్పు కొట్టి నీ మీ అప్పులు దేవుడు కొట్టేస్తాడు అని నేను చెప్పేది నిజం కాదు వాస్తవం. సంఘం ఎంత ఆశీర్వదించబడుతుందో నువ్వు అంత ఆశీర్వదించబడతావు. రైజులారా సంఘం ఇరుకులో ఉంటే నువ్వు ఇరుకులో ఉంటావు ఇది పక్క క్లారిటీ. సంఘము క్షేమం ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. సంఘం ఆరోగ్యం ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. సంఘంలో ఇబ్బంది కలిగి సంఘంలో శ్రమలు కలుగుతున్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు శ్రమలతో పాటు నెమ్మదిగా ఉండలేరు ఖచ్చితంగా వారు కూడా శ్రమలలో ఉంటారు. మనం సిలువ మోయాలి. ఆ సిలువ మోయగలిగిన వారే ప్రభుని వెంబడించగలుగుతారండి. ఈ పూట చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా మీ సిలువ నేను మోయాలి. మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మోయాలి. ఇంతవరకు మా కుటుంబం మా పోరాటాలు మా బాధలు అనుకున్నాం ఇక మీదట నీ కొరకు మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటాం. శ్రమలు అనుభవిస్తాం అవమానం నిర్లక్ష్యం పెడతాం. దైవ సేవకుడికి ప్రభువా ఇచ్చేది ఆయన ఏమాత్రం వెళుదీయకుండా మా కొరకు సిలువ మోస్తున్న యాజకుడికి మేము ఇవ్వవలసి చేస్తాం. సిలువలో సంఘము పట్ల కూడా మేము సిలువ మోస్తాం. సంఘ బాధ్యతలు మేము మోస్తాం. ఆ బరువు బాధ్యతలు మేము భరిస్తామని ఒక చిన్న ప్రార్థన చేయండి. పూట మోకరించండి. దయచేసి ఎవ్వరు లేచిపోవద్దు. అందరూ మోకరించి ప్రార్థన చేయండి. ఈరోజు విత్తబడిన ప్రతి మాటను సంఘంలో ఫలించాలి. సాధ్యమైన వారు నిరువు మోకాలు వేయండి.